ఈ రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు, గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అన్నా కనిపించింది. ఆయన నేర్పించిన సంస్కారం ఇది, నేను నేర్చిన సంస్కారం కాదు, దిస్ ఇస్ రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకరు కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఉన్నాడు. ఈ పట్ల చేరినప్పుడు ఢిల్లీలో ఉండి బాత్రూమ్ నుంచి ఫోన్ మాట్లాడడానికి ఏం జరిగింది ఏంటనేది. అసలు ఎంత పగలగాడంటే గాంధీ, అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండో, ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాడు, నేను టీఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలియంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు, నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తాను? కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? నంబర్ వన్, ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు. పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసింది అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిందో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచి వచ్చినోని కదా. సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది ఆ రోజు. ఆయననే బాజాబ్తూ ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డ్స్ తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా? బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ ఇస్ క్లియర్. ఏ యాంగిల్ నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని, కేసీఆర్ గారి అండదండతోని, నేను ఇంతకుముందు చెప్పిన నరసింహ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్ లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టేయాలని వీళ్ళు అనుకుంటారు? మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వుడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళు అందరు కూడా ఎవరిని కూడా ఉట్టిగే మిసిపెట్టం. ఇలాడితో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది, అంతైతే నేను గ్యారంటీ చెప్పాను. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది, ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా సార్లు నేను ఆదుకున్నా. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు? ఇక్కడ నా నియోజకవర్గం నేను బాజాబుతున్నా, విల్లో విల్లా కొనుక్కున్న ఈడు ఆయన ఆదుకున్నాడు. ఏముంది, ఏముంటుంది ఆయన నన్ను ఆదుకున్నది? ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పరు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే, మీరైతే ఉన్నారు మొత్తం, ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నాను నేను ఇక్కడ, నాకేంది? నరసింహ్ గారు, నేను ఒక్కటే చెప్తున్నాను, పిఎస్సి చైర్మన్ ఆయన ఏ పార్టీ నుంచి అయ్యిండు, ఆయన ఏ పార్టీ? నంబర్ వన్. నంబర్ టూ, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మేము బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ ఇచ్చినాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగల కమలాకర్ గారు, ముగ్గురు నేయించినాం. ఇలా హరీష్ రావు నామినేషన్ ఏమైంది, ఎట్లా ఎగిరిపోయింది? గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు? మరి 13 ఉంటే 14 నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు? సాటుకేసిర్రా? మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది? ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు? ప్రజాస్వామ్యం ముంచుతురా, కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఇవి పిఎస్సి చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా, అరే నువ్వు రా భయ్, నేను వద్దంటలేను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, నువ్వు రా, వి విల్ గో టు తెలంగాణ భవన్, యు కమ్, మనం ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కండువ కప్పుకుందాం, మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం, అట్లనే నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదాం అంటే తప్పేముంది? ఐ వాంట్ టు నో. స్పష్టంగా చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ పిఎస్సి చైర్మన్ అయ్యాను.
ఒక్క నిమిషము, సరే ఓకే అండి. ఆయన అన్న వీడియోని నీకు చూపిస్తా లైవ్ లో, మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది. ఒక్క నిమిషం.